కేసును పరిశీలిస్తారు. కానీ ఇక్కడ అంటే జనరల్గా అన్ని ప్రతిపక్ష పార్టీలు కానీ ఎప్పుడు కూడా ఏమంటారంటే బీజేపీ చేతిలో కీలుబొమ్మ సీబీఐ అంటారు. కానీ అవినాష్ చేతిలో కీలుబొమ్మ సీబీఐ లాగా ఉంది అన్నట్టుగా విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. అంటే వాళ్ళు ఆడిస్తున్నారా లేకపోతే అసలు వీళ్ళు ఆడిస్తున్నారా వాళ్ళని ఎవరు ఆడిస్తున్నారా అనేటువంటిది కూడా ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. సరే, నువ్వు మీరు అన్నట్లు 12 గంటల తర్వాత 12 గంటల ఒక్క నిమిషం దగ్గర నుంచి రేపు ఉదయం 6 గంటల లోపు అరెస్టు జరిగేటువంటి అవకాశాలకి ఆస్కారం ఉంది అనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తారు ఫైనల్గా. ఎందుకు ఆ టైంలో అరెస్ట్ చేయడంగా ఉండేటువంటి అవకాశాలు ఏంటి? ఆ టైంలో బలగాలు మరి సపోర్ట్ చేస్తాయా, లేదా ఆ టైంలో పోలీసులు సపోర్ట్ చేస్తారా? మరి ఆ టైంలో అరెస్ట్ చేయాలి అని అంటే 2000 మంది సైన్యం ఆల్రెడీ అవినాష్ మనుషులు అక్కడ దిగున్నారు, మరి వాళ్ళందరినీ వాళ్ళు వెంటబడతారా? మరి వాళ్ళు ఆ టైంలో అంత ఉద్రిక్త పరిస్థితులు తట్టుకోగలుగుతారా? మీరు అన్నట్లు పులివెందుల ఇప్పుడు కర్నూలులో మకాం వేసింది అంటున్నారు. మరి పులివెందుల కర్నూలులో మకాం వేస్తే మరి ఆ పరిణామాలు ఏ స్థాయిలో ఎక్కడి నుంచి ఎక్కడ దాకా వెళ్తాయి, ఏ రకంగా మారతాయి, ఎటువంటి టెన్షన్ వాతావరణం ఉండేటువంటి అవకాశం ఉంటుంది? ఏమదు మనమే సార్, మనమే అనుకుందాం సార్, డే 1 ఈరోజు కౌంట్ పెట్టుకుందాం సార్. సిబిఐ కర్నూలు వరకు వెళ్ళింది కదా సార్, డే 1 చెప్పేశాం ఈరోజు అరెస్ట్ లేదు అని. డే 2 రేపు మళ్ళీ మాట్లాడతాను సార్, ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించి ఇదే సూపర్ ప్రైమ్ టైంలో ఖచ్చితంగా నేనే మాట్లాడతాను డే 2 ఏం జరగబోతుంది అనేది. అరెస్ట్ అనేది ఆ గేమ్ ఏదైతే బొమ్మ బొరుసు గేమ్ ఏదైతే ఉందో, వాళ్ళు ఒక్కటే కలిసి 50 రూపాయలు ఇటువైపు 50 రూపాయలు అటువైపు పెట్టి ఎవరు గెలిచినా సరే ఈ 100 రూపాయలు అనుకుంటాం కదా మామూలుగా, అయితే అది మామూలుగా ఈ 100 ఈ నువ్వు గెలిస్తే ఈ 50 కూడా నీకే, నేను గెలిస్తే ఆ 50 కూడా నాకే అనుకుంటాం. సో కాయిన్ వేసిన తర్వాత ఏమవుతుంది, ఏదో ఒకటి బొమ్మ బొరుసా ఏదో ఒకటి పడుతుంది. అప్పుడు ఏం చేయాలి, నేను గెలిచిన తర్వాత ఆ 50 రూపీస్ నేను తీసుకోవాలి. కానీ డీల్ ఏమనుంది, బొమ్మ పడ్డా బొరుసు పడ్డా 50-50 బెట్ మాత్రమే, కానీ నీ 50 నీకే నా 50 నాకే, ఓకే అంతే తప్ప 100 మనం ఎవరు ఒకరికొకరము చేతులు కలుపుకొని 50-50 ఇలానే పెట్టుకుందాం. కానీ ఆట బాగా ఆడదాం, రైట్ అంతే సార్, అంటే ఇక్కడ కనబడుతుంది. కానీ ప్రజలైతే చేదరించుకుంటున్నారు, మధు ప్రజలు చాలా అసహ్యించుకుంటున్నారు, చాలా ఇబ్బందిగా చూస్తున్నారు. నువ్వు అన్నట్టు నువ్వు అన్నట్టుగా బీపీలు వీటికంటే కూడా ఇక్కడ ప్రజాస్వామ్యం అంటే సార్, లిటరలీ నాకు ఫోన్ చేసి చెప్పారు సార్ కొంతమంది, మీ బీపీ మిషన్లు పెట్టుకుని నిజంగా చెక్ చేయించుకున్నాం, ఏంటిది ఇంత జరుగుతుంది ఇలా ఏంటి అనేసి. ఓకే సరే, రైట్ మధు, రైట్, మరి చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఇక నెక్స్ట్ పాటలో అజిత్ గారు ఉన్నారు, కానీ ఈ ఈ ఈ పరిణామాలు అవినాష్ ఎపిసోడ్